వ్యాఖ్య కూడా పవన్ కళ్యాణ్ నుంచి చేశారు. రాష్ట్రాన్ని వైసీపీ ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తుంది, అలా చేస్తే కనుక నా అంత తీవ్రవాది లేడు అని. అంటే నిజంగానే వైసీపీ రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రతిపాదన చేస్తుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని విడగొట్టి సమైక్య ఆంధ్రాన్ని విడగొట్టిన రాష్ట్రాలు చేయమని చెప్పినప్పుడు కూడా, లెటర్ ఇచ్చినప్పుడు కూడా సోనియా గాంధీకి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లెటర్ ఏంటి, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సినటువంటి బాధ్యత మీది, ఇది అనేక మంది త్యాగాల మీద అనేక మంది పెద్దలు కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం, దీన్ని మమ్మల్ని పిలిచి మీరు విడగొడతారా కావాలా వద్దా అని చెప్పి మీరు అడుగుతున్నారు. మీ ఆర్టికల్ ప్రకారం మీకే హక్కు ఉంది, ఈ రాష్ట్రాన్ని విడగొడతాకి మాకు ఇష్టం లేదు, మీరు తీసుకునేటువంటి మీరు నిర్ణయం తీసుకోండి, మా నిర్ణయం మేము తీసుకుంటాం, మీరు పద్దాక మా భుజాన్ని బా తుపా పెట్టి కాల్చాలని చెప్పి ప్రయత్నించొద్దని చెప్పారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ రాష్ట్రాన్ని విడగొడతాకి బీజేపీ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, చంద్రబాబు నాయుడు ఎంపీలు నామనాయకులు వీళ్ళందరూ కూడా ఓటేశారు ఆ రోజు. మరి వాళ్ళ సంఖ్య ఎందుకు నాగుతున్నాడు అండి పవన్ కళ్యాణ్, ఈ తీవ్రవాది ఎందుకు నాగుతున్నాడు? ఆ రోజు పవన్ కళ్యాణ్ వచ్చి ఇట్లాగే నేను 11 రోజులు భోజనం చేయలేదు, కేసీఆర్ని వెళ్ళి ఎవడరా నువ్వు డ్యామ్ డిస్కంటే, కేసీఆర్ ఏం చేశాడు, నా కొడక చిటికేస్తే 1000 ముక్కలు అవుతావు అని చెప్పాడు, నోరు మూసుకుని అక్కడి నుంచి వచ్చేసాడు, ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి వాగుడు అవుతున్నాడు. మేము మూడు, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే రాబోయే రోజుల్లో మేము వెనకబడిపోయే మొత్తం ఒక ప్రాంతానికే పెడుతున్నారని చెప్పి ప్రజల్లో భావన వస్తే ఈ రాష్ట్రం ముక్కలు అయ్యేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని సమగ్రంగా ఉంచాలంటే, కలిపి ఉంచాలంటే మూడు ప్రాంతాలని సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తికి ఉంటుంది. తండ్రి అనే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పిల్లలందరినీ కూడా సమానంగా చూడాలి. కాబట్టి మూడు క్యాపిటల్ విడగొడుతున్నాను, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు, ఇక్కడ లెజిస్లేషన్ క్యాపిటల్ అమరావతిలో ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ధర్మాన ప్రసాద్ గారు ఏం చెప్పాడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఏం చెప్పాడు, మాకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలని చెప్పారా? ఈ రాష్ట్రంలో మీరు ఉన్నటువంటి సంపద అంతా 100 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అమరావతిలో కనుక మీరు పెట్టుకుంటే, మా ప్రాంతాలను విస్మరించి మా ప్రాంతాలను గాలికి వదిలేస్తే, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ప్రజల్లో కనుక బలపడి మా రాష్ట్రం మాకు కావాలని అడిగితే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా మేము మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పరిస్థితి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ అడ్డం పడేటువంటి అడ్డగాడిదల్ని, ఈ అడ్డం పడేటువంటి కార్యక్రమం తప్పుకోమని చెప్తే నువ్వు రాష్ట్రం విడగొట్టమని అన్నాడు. ఏదో పిచ్చి పిచ్చి తీవ్రవాది అయితే ఏమవుతుంది, కాల్చి అవతల పారేస్తారు, కుక్కను కాల్చిని కాల్చినట్టు కాల్చి రోడ్డు పక్కన పారేసి వెళ్తారు. ఎవరన్నా అరిసే కుక్క మొరుగుద్దా, మురిగే కుక్క కరుతుందా? చేయదు. ఇప్పుడు తెలంగాణ విడగొట్టినాడు నేను చేసేమ్మనండి ముందు, అప్పుడు వాళ్ళని చూసి అందరూ భయపడిపోయి వణికిపోతారు. ఈ పవన్ కళ్యాణ్ సొల్లు కబుర్లు ఇని ఇని 15 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ నా వల్ల ఏం కాదు, నేను చేతకాన్ని దద్దామని నా పిల్ల సైనికులు ఏమీ చేయలేక వాళ్ళు చేతులు ఎత్తేశారు. నాకున్న ఒకే ఒక ఆప్షన్ చంద్రబాబు నాయుడు, బాబుతో కలిసి వెళ్తే నాకు 4 సీట్లు పడేస్తాడు, 4 డబ్బులు వస్తాయి, 4 సీట్లు వస్తాయి, నేను వెళ్ళి ఆయన ముఖ్యమంత్రిని చేస్తే నేను చెప్పినట్టల్లా చంద్రబాబు నాయుడు కూర్చుంటాడు, నేను ఆడికి అది కాంట్రాక్ట్ ఇమ్మంటే ఇస్తాడు, వీడికి ఇది ఇమ్మంటే ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డి అయితే తంతుడు ఒక తన్ను, మనకి ఎందుకని చెప్పి మనమేం చేయలేమని తిరిగేటువంటి చవట, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కింద కూర్చునేటువంటి చవట, టెర్రరిస్ట్ అయిపోయి 100 మందిని కాల్చేసి 1000 మందిని కాల్చేసి ఏం చేస్తాడు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాల జనాన్ని కాల్చేస్తాడా? మాకు సపరేట్ రాష్ట్రం కావాలంటే, లేదా రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల జనాన్ని కాల్చి